రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో పోడు భూముల యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడం ధరణి అనే ఒక దరిద్రపోటు పోటలు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మౌన దీక్షను భారతీయ జనతా పార్టీ చేపట్టింది ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ దీక్షను చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఇచ్చేటువంటి పాత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు విచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను కుర్చీ చేసుకుని కూర్చొని సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే ఒక్కసారి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రికి గుర్తు చేయడానికే కుర్చీ కూడా చేసినాం ఈడ సారు మహారాజు సారు ఎందు గడిల పాలన వస్తున్న విషయం మనందరూ తెలిసిందే ఒకప్పుడు ఉండే పాలన దాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలు మర్చిపోయారు కాబట్టి ఈరోజు ఆయన ఒక మహారాజు లెక్క ఆయన నిత్య జీవితాన్ని గడుపుతూ ఆయన ఆయన కుటుంబం తెలంగాణ ప్రజలను ఒక బానిస లెక్క తయారు చేసి బానిస బతుకులు చేసినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమిదేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఎవరు ఏ సమస్య చెప్పినా నేనే వస్తా కూర్చో కూర్చుంటా సమస్యను పరిష్కరిస్తా అంటాడు మళ్ళా లాపత్త లేకుండా ఫామ్ హౌస్లో అంటాడు ఆయన ఇంతవరకు ఏ సమస్య కూర్చేసుకోవడం కూర్చొని సమస్యను పరిష్కరిస్తానో ఏ సమస్య కూడా ముఖ్యమంత్రి పరిష్కరించాలి నోరు తెలిస్తే అవద్దాలే నోరు తెలిస్తే అవద్దాలి ముఖ్యమంత్రి సిగ్గులే కూడా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి ధరణి అనేది గొప్ప పోటలట అది ఆ నోరుకు అద్దు అడుపులో ఉండేది కరప్షన్ను తగ్గించడానికి కరప్షన్ను కంట్రోల్ చేయడానికి ధరణి పడు కరప్షన్ గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వచ్చి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు కరప్షన్ గురించి మాట్లాడితే కరప్షన్ తగ్గేయడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చినట రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ధరణి అన్న పోటలు తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ఊరలోచించి పెట్టాను ఏ స్కీమ్ పడికి వచ్చినా ఏ చేసినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు ఆయన కుటుంబానికి ఆయన చుట్టపలకు లాభం జరిగే విధంగా చేస్తాడు తప్ప దానిలో ఆయన స్వార్థం ఉంటుంది తప్ప స్వార్థపూరిత ఆలోచన తప్ప ఇది ప్రజలకు మేలు చేస్తుంది ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఏ కోశా ఉండదు నాకు ఎప్పుడు ఆయన బాగుపడాలి ఆయన కుటుంబం బాగుపడాలి వేల కోట్లు సంపాదించుకోవాలి హైదరాబాదు ఉన్నటువంటి భూములను రెగ్యులర్ చేసుకోవడానికి దానిలో గోల్మాల్ చేయడానికి గోల్మాల్ గోవిందం లెక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త అవతారం ఎత్తి ఈ ధరణి అనే పొట్టలు తీసుకొచ్చేయండి ఇది తీసుకొచ్చిన తర్వాత ఎవరు జాగాలు ఎవరు పెరుగున్నాయో ఎవరు సర్వే నంబర్లు ఎవరి మీదకి పోయాయో ఎవరి పాస్ పుస్తకాలు ఎవరికి పోయాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి నలభై యాభై ఇండ్ల కిందట అమ్మిన భూములు భూములు వాళ్ళు భూములు వదిలేసుకున్నటువంటి ఆ భూములందరూ వచ్చి వచ్చి రైతులు నిలబడుతున్నారు ఇవాళ జాగాలు మాయి పాస్ పుస్తకాలు మాకు వచ్చినాయని చెప్పి రైతులను వేధిస్తుంటే ఇన్ని ఏళ్ళ తరబడి వాళ్ళ ఆదిలో ఉన్నటువంటి రైతులు ఎవరో వచ్చి ఎవడో వచ్చి భూమి నాది అని చెప్తే రైతులకు గుండె వలుగుతుందా వాళ్ళు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రికి గుండె కరిగే ముఖ్యమంత్రి కాదు మానవత్వం మానవ మృగం రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళు నాశనం కావాలి పేదోళ్ళు ఇబ్బందులకు నాకు అవసరం లేదు నేను బాగుపడాలి నా కుటుంబం బాగుపడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంది తప్ప వేరే ఉద్దేశం కాదు కబ్జా కాలం తీసేసిండు కబ్జాకాలంలో పాస్పోర్ట్ కూడా ఇచ్చలేడు వాళ్ళ పేర్లు మార్చాడు ఊర్లు మార్చాడు తల్లిదండ్రుల పేరు కూడా మార్చిపడేసేయండి ఈ ఇంకొక ఆయన ఆఫీసర్ పోతే అంటాడు అంటే లేదు సార్ రైతు బంధు నుంచి మనం తీసేయడానికే ఇదంతా ఇష్టమంటుండే వాళ్ళ ధరణి పోర్టల్ వల్ల ఎవరికి న్యాయం జరగదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి మళ్ళీ దానికి ఏం చేసినట్టే లేదా ఇబ్బందులు ఉంటే కరెక్షన్ ఆప్షన్ ఇస్తామంటున్నాడు ఆ కరెక్షన్ కరెప్షన్ కరెక్షన్ ఆప్షన్ ఆప్షన్ కోసం ఇలా నాకు అన్యాయం జరిగింది ఇప్పుడే నాకు మూడు దరఖాస్తుంది ఇప్పటికిప్పుడు మూడు దరఖాస్తులు వచ్చినాయి సర్పంచులు మాజీ సర్పంచులు ప్రజాప్రజిలో దరఖాస్తు ఇస్తుంటారు మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏమైనా అన్యాయం జరిగిందని చెప్పి తహసీల్దార్ పోతే తహసీల్దార్ గారు ఏమంటున్నారు నా చేతులు ఏం లేదు అంత కలెక్టర్ అంటున్నాడు ఆర్డీఓ అంటున్నాడు ఆర్డీఓ పోతే నా దగ్గర మొత్తం డిఆర్ఓ అంటున్నాడు డిఆర్ తర్వాత నాకు ఎక్కడిదో మొత్తం కలెక్టర్ అని అంటున్నాడు కలెక్టర్ గారి తర్వాత నా చేతి లేని అంత ధరణి మొత్తం హైదరాబాద్ సెక్రటరీ అంటున్నాను అంటే ఒక మామూలు సామాన్య రైతు సామాన్య ప్రజలు నాకు అన్యాయం జరిగింది ధరణి పోటల్ వల్ల అన్యాయం జరిగింది నా భూమి నాకు కాకుండా పోతున్నది ఇన్ని ఏళ్ళ ధరబడి నేను సాగు చేసుకుంటున్నా నా ఆధీనం ఉంది ఇవాళ ఎవరో వచ్చి ఇవాళ నాది భూమి అంటున్నారు పేరు తప్పు పడ్డది సర్వే నెంబర్ తప్పు చేసారు దీనికి ఏం సార్ బాధ్యత ఏంటంటే ఎవ్వరి చేతిలో ఏం లేదు అంతా హైదరాబాద్ పోవాలని చెప్పారు ఒక సామాన్య వ్యక్తి సామాన్య రైతు హైదరాబాద్ పోయి ఆయన సమస్యను ఆయన భూమిని ఆయన భూ సమస్యను పరిష్కరించేస్తూ మాత్రం చిన్న రైతుకు ఉంటుందా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి చెప్పులు అరుతులు తిరిగి తిరిగి ఎకరాలకు ఎకరాలు వేరు ఎవరిలో పెరిగిపోతున్నాయి ఏమి లేకుండా కోర్టు కోమంటున్నారు సలహా ఇచ్చేది మన వాళ్ళే కోర్టు కోమంటున్నారు ఇది అధికారాల తప్పిదం కాదు అధికారుల చేతుల అధికారుల చేతికి అధికారం లేకుండా పోయింది వాళ్ళ అధికారులకు సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచన ఉన్నప్పుడు కూడా అధికార చేతులు ఏం లేదు లేని సమస్యను తీసుకొచ్చి ఇలా గందరగోళం సృష్టించింది రాష్ట్ర ముఖ్యమంత్రి దీనివల్ల ఎవరికి ఏందో ఇద్దరు మళ్ళా కనీసం ఎక్కడ కూడా ప్రజలు సమస్యలు ఇబ్బంది పడుతున్నారు ధరణి వల్ల వాళ్ళ సమస్యలు వినాలంటే కూడా వినడం లేడు వింటే ప్రజలు మీద తిరగబడుతున్నారు నువ్వు వింటున్న పా దరఖాస్తుల మీద దరఖాస్తు ఇస్తున్నావు ఇన్వాళ్లలో స్టాంపులు వేసుకొని మొత్తం అన్ని రెవెన్యూ ఆఫీసులు కుప్పలు కుప్పలు బీరువాళ్ళు నిండిపోయినాయి రూమ్లో నిండిపోయినాయి ధరణి పోటల యొక్క దరఖాస్తులు మరి ఇంత సమస్య వస్తున్నది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకు దీనివల్ల ఏం న్యాయం చేకూరచలేదు దీన్ని సరిదిద్దాలన్న ఆలోచన కూడా ఆ ఆలోచన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోవడం ప్రభుత్వం లేకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచోడు ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు వాళ్ళ పార్టీ మంత్రులే చెప్తున్నారు ధరణి పోటల్లో ఇబ్బంది పడుతున్నారు సార్ రైతులు ప్రజలు తిరగబడుతున్నారు మనం రాసి రంపాన పెట్టకూడదు సమస్యలు తల్లడిద్దుతున్నారు తిరగబడే పరిస్థితి వచ్చింది మమ్మల్ని నిలదీస్తున్నామని చెప్పి ఇవాళ వాళ్ళ పార్టీ ప్రజాప్ర చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం పట్టించుకున్న పాపం ఇవ్వలేదు ఎందుకంటే ధరణి పోర్టలను రద్దు చేస్తే ఆయన అనుకున్న లక్ష్య లక్ష్యం నెరవేరది వేల కోట్ల రూపాయల ఆస్తులను ఆయన పేరు మీదకి ఆయన కుటుంబ పేరుకి మార్చుకున్నాడు ఆయన బండారం బయటపడుతుంది ఆయన పెట్టింది దానికోసము వేల కోట్ల విలువలు చేసే భూములను ఆయన పేరు మీదకి ఆయన కుటుంబ పేరు మీదకి మార్పిడి చేసుకొని ఆయనే లాభం పొందడానికి మాత్రమే ఈ ధరణి పోటలు వచ్చింది ఎక్కడ చూసినా యాత్ర చేసేటప్పుడు కూడా చాలామంది ప్రజలు వచ్చి ధరణి పోటల వల్ల ఇబ్బంది పడుతున్నాం మాకు అన్యాయం గురవుతున్నాం ఏదో తరబడి మా అది ఉన్నటువంటి స్థలాలు మాకు భూములు మాకు కాకుండా పోతున్నాయని చెప్పి అనేక దరఖాస్తులు వస్తే అప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాష్ట్రం అయినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకునే వాడు పట్టించుకునే అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన రాజు ఆ గడి నుంచి బయటికి రాడు మళ్ళా చేసిన తప్పులను సమర్థించుకునే మురుకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ధరణి పోటల్ విషయంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులను సమస్యను పరిష్కరించని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇప్పటికీ పదిహేను లక్షల ఎకరాలకు సంబంధించి స్థలాలు ధరణి పోర్టలు ఇప్పటికీ నమోదు కాలే ఇప్పుడు నమోదు కాలే నమోదైనవి యాభై శాతం మొత్తం తప్పదు అడిగానే యాభై శాతం యాభై శాతం కంటే ఎక్కువనే ఇలా తప్పుడు జరగకుండా దాని రిపోర్ట్ కూడా కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే ప్రజలు సమస్యలు పరిష్కరించాలే వాళ్ళ సమస్యలను విను అధికారులకు అధికారాన్ని అధికారులు ఇబ్బంది పడుతున్నారు ప్రజల మధ్య ప్రజలకు మీ మధ్యలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు అధికారులను ప్రజలు నిరోధిస్తున్నారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది